ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి పుష్కరాలకి సంబంధించినటువంటి విషయాలు చంద్రబాబు గారు ఉంటే మాత్రం నిత్యం ప్రచారం ఉండేది కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు చూసాం ఎలా హడావిడి ఉంటుంది అనేటువంటి సరే దాంట్లో జరిగే లోపాలు ఇవన్నీ ఉంటుంటాయి ఒక భారీ కార్యక్రమం జరిగేటప్పుడు లోపాలు జరగకుండా ఉండు అయితే ప్రాణాలు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉండాలి కృష్ణా పుష్కరాలప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఏడుగురు దాకా ప్రాణాలు కోల్పోయారు మొన్నటిసారి గోదావరి పుష్కరాల్లో ఇరవై మంది దాకా ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అలాంటిది జరగకుండా ఈవెన్ కుంభమేళాలో కూడా జరుగుతుంది బట్ అలా జరగకుండా చూసేటువంటినప్పుడు సక్సెస్ అవుతారు అదే సందర్భంలో అయినా అవ్వకపోయినా సక్సెస్ అనేది సక్సెస్ నడుస్తుంటుంది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే తుంగభద్ర పుష్కరాలు దగ్గరకు వచ్చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆల్రెడీ అనౌన్స్ చేసింది తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లను చూడమని చెప్పేసి ఆమె వెల్లంపల్లి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడడం జరిగింది బట్ అక్కడ పూర్తి స్థాయిలో ఖర్చు పెడుతున్నారు లేదా పనులు జరుగుతున్నాయా లేదో చూడాలి అనౌన్స్మెంట్ అయితే చేశారు తెలంగాణలో వచ్చేటప్పుడు అస్సలు పట్టించుకోవట్లేదు అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లెటర్ రాసేదాకా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేదాకా గుర్తులేదాకా అంటే ఏదో రకడికి ఒక ఇప్పుడు పుష్కరాలు గురించి మాట్లాడాలంటే మాట్లాడక్కర్లేదు కానీ ప్రభుత్వంలో ఉన్న మనం వ్యక్తిగతంగా అది ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు పుష్కరాలు అనేటువంటిది సరే నాస్తికులకు నచ్చకపోవచ్చు మేధావులకు నచ్చకపోవచ్చు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధం లేకపోవచ్చు కానీ ఈ దేశపు మూలాలు ఉన్నటువంటి సంస్కృతిని అభిమానించే గౌరవించే ఆచరించేటువంటి ప్రజలు ఎప్పటికీ డెబ్బై శాతం ఉన్నారు వాళ్ళకి అందరూ వెళ్ళరు డెబ్బై శాతం ఒక శాతం వెళ్ళినా రెండు శాతం వెళ్ళినా ఐదు శాతం వెళ్ళినా ఏడు శాతం వెళ్ళినా నువ్వు ఇచ్చే ఫెసిలిటీని బట్టి ఉంటుంది బస్సు లేయటము అక్కడ ఉండటానికి తినడానికి ఇచ్చే ఏర్పాట్లు వైద్యము ఇట్లాంటివి చేస్తే వస్తారు అలాంటిది ఏదైనా చేస్తున్నామా లేదా అన్నటువంటిది కూడా తెలియకుండా సాగిపోతూ ఉన్నటువంటి వేళ బండి సంజయ్ రాసినటువంటి లేఖ గుర్తు చేసింది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు హడావిడి చేశారు తర్వాత ఏంటన్నది తెలియలేదు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది